అందరికి నమస్కారం. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లింగమనేని రమేష్ గారు ఒక లేఖన్ రాయటం జరిగింది. ఆ లేఖ సారాంశం ఒకసారి చదివితే రమేష్ గారు ఎన్ని అవాస్తవాలు అబద్ధాలు ఈ ప్రపంచానికి తెలియజెప్పాలి అని ప్రయత్నం చేశాడో, అంతేకాకుండా దానిలో వాస్తవాలు కూడా నేను ఈరోజు ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, ఇదే లింగమనేని రమేష్ గారు అసలు ఆ ఇల్లు నాది కాదు, నాకేం సంబంధం లేదు, అది ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ కింద నేను ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చేశాను అని చెప్పిన సంగతి ఇదే లింగమనేని రమేష్ మర్చిపోయాడా? అంటే ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి మళ్ళీ తిరిగి ఈ రోజున నా ఇల్లు అది, దాన్ని కూల్చేస్తున్నారని చెప్పేసి అంటాం ఎంతవాటికి ధర్మం. అంతేకాదు రమేష్ గారిని చాలా స్పష్టంగా నేను ఇంకా అడగదలుచుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే నదీ గర్భాన అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాగారు ఒక బోట్ వేసుకొని ఆ ప్రాంతం అంతా తిరుగుతా ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మేము తీసేస్తామని చెప్పిన మాట మర్చిపోయారా రమేష్ గారు? అంతేకాదు అదే సమయంలో అప్పటి తాడేపల్లి తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే తహసీల్దార్ గారు నోటీస్ ఇస్తే స్పందించలేదు, నాది సక్రమం అని ఆ రోజున చెప్పలేదు, దేవినేని ఉమాగారు ఇవన్నీ అక్రమ నిర్మాణాలు వీటిని తీసేస్తామని అంటే మీరు నోరు కూడా మెదపలేదు. ఈరోజు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్నా కూడా పైగా కట్టబడినటువంటి ఆ ఇంటికి, పైగా అది నా ఇల్లు కాదు నేను ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పి ఇన్నాళ్ళు వదిలేసి ఈ రోజున మీరు తిరిగి నా ఇంటిని కూల్చేస్తున్నారు, నాకు గుండె కోత జరుగుతూ ఉందని అని అంటాం వెనకమాల ఉన్న ఆంతర్యం ఏంటో ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆట ఆటిస్తా ఉన్నాడు, మీరు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. ఈయన అంటాడు రాసిన లేఖలో ఈ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి గారి కోసం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించగానే మరో ఆలోచనలకు తావు లేకుండా అంగీకారం తెలిపాను, దీని వెనుక ఎటువంటి రాజకీయ ఆర్థిక సంబంధిత ఆలోచనలు కానీ ప్రతిపాదనలు కానీ లేవు అని చెప్పి లేఖలో రాశాడండి. అంటే రమేష్ గారు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఉమాగారు తీసేయమన్నాడు, తహసీల్దార్ గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చాడు, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ 1885 ప్రకారం అది ఇల్లీగలు, ఎన్జీటీ తీర్పులున్నాయి, లోకాయుక్త తీర్పులున్నాయి, పైగా నేను చంద్రబాబు నాయుడు అక్కడ అక్రమంగా ఉంటున్న రోజుల్లోనే గౌరవ హైకోర్టు ద్వారా 2 సార్లు నోటీసులు ఇప్పించా ఈ ఇల్లు అక్రమం అని. కనీసం తిరిగి కౌంటరు దాఖలు చేయటానికి కూడా మీరు ఏ ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు ఉండాలే నా వెనకమాల వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు నేను కాపాడబడతాను అని చెప్పి మీరు ఖాళీగా కూర్చొని ఇవాళ ప్రజల కోసము ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా మీరు చేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టం. మీకు ఎటువంటి ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి చంద్రబాబు వల్ల లబ్ధి లేకపోతే మీరు ఎందుకు ఆ ఇంటిని ఆయనకి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారయ్యా అంటే ల్యాండ్ పూలింగ్ ఎక్కడికైతే ఆగిపోయిందో రాజధాని ప్రాంతంలో కరెక్ట్గా రోడ్డు నానుకొనే మీ ప్రాపర్టీస్ మొత్తం ఉన్నాయి. అంటే ల్యాండ్ పూలింగ్ లోపలికి మీ వెంచర్లు కానివ్వండి మీ ప్రాపర్టీస్ కానివ్వండి ఏవీ రాకూడదు, నెంబర్ 1. అంతేకాకుండా 2వది కూడా అడుగుతా నేను, నాకు గుర్తుండి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కాబట్టి సీఎం గారికి కూడా 1 లక్ష రూపాయలు హెచ్ఆర్ఏ వస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా 1 లక్ష రూపాయలు నెల నెల 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అంటే అది ఇంటి కోసం 5 సంవత్సరాల్లో
అరవై లక్షలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి ప్రభుత్వం నుంచి. మరి బర్ర ఎక్కడ ఉంటే దూడ కూడా అక్కడే ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా అక్కడే ఉన్నాడు, ఆయన ఒక 60 లక్షలు. కోటి 20 లక్షల రూపాయలు హెచ్ఆర్ఏ కింద డ్రా చేసిన అయ్యా కొడుకులు ఇద్దరు, ఆ డబ్బులు మీకు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉండకపోతే, ఇచ్చుంటే మీరు ఐటీ రిటర్న్స్లో వాటిని చూపించారా లేదా? లేదు నేను ఫ్రీగా ఇచ్చానండి, నాకు చాలా అభిమానం చంద్రబాబు నాయుడు అని కనుక మీరు అనేటట్లయితే ఎలా డ్రా చేస్తారు వాళ్ళిద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని? నాకు ఉచితంగా ఇచ్చాడండి లింగం నేను రమేష్, నే హెచ్ఆర్ఏ తీసుకోను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడా? అంతేకాదు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, నేను చాలా నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. రెయింట్రీ పార్క్ ఎక్కడైతే ఉందో మా ప్రాంతంలో, ఆ రెయింట్రీ పార్కుకి సంబంధించి అసలు నేషనల్ హైవే నుంచి దారి ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మొత్తం బయట పెట్టిస్తాను నేను. నాకు తెలిసి నంబూరు గ్రామం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 20 ఎకరాలు మీరు అప్పనంగా కాయజేశారు. మా మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామానికి సంబంధించి సుమారు 4-5 ఎకరాలు మీరు అప్పనంగా కాయజేశారు. కాబట్టే మీ రెయింట్రీ పార్కుకి దారి వచ్చింది అసలు ఇవాళ, లేకపోతే దారి లేదు అసలు ఆ ప్రాంతానికి, మీరు మీ వెంచర్కి దారి లేదు అసలు. అంతేకాదు మీరు రెయింట్రీ పార్క్ కట్టిన దానికి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఆ మంచినీళ్ళకి కోసం వేసినటువంటి పైప్ లైన్ ఎక్కడ, దానికైనటువంటి ఖర్చును ఎవరు భరించారు? నాకు తెలిసి జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి ఆ డబ్బులు డ్రా చేయబడినట్లుగా నాకు తెలుస్తూ ఉంది. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, మీరు అంటున్నారు నా మీద కక్ష కట్టారు అని చెప్పి, ఏమయ్యా మరి కక్ష కట్టితే ఇది ఇల్లీగల్ కాబట్టి చట్ట ప్రకారం నడుస్తూ ఉంది ప్రభుత్వం, కక్ష కట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశాన ఉండదు, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. కక్ష కట్టినట్లయితే మరి నీ రెయింట్రీ పార్కులో ఉన్నటువంటి విల్లాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటా ఉన్నారు, ఇప్పటికీ కొన్ని ఆఫీసులు ఉన్నట్టున్నాయి, మరి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించేవాళ్ళమేగా. అంటే మీరు గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్లుగా ఆడతా ఉన్నారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకోటండి ఏం రాస్తాడంటే, ఈయన అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలు పూజలు వగైరా నిర్వహించుకోవటానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈయన అంటే ఆ ఇంటిని యజ్ఞాలు యాగాలు పూజలు చేయటానికి అతిథి గృహం కట్టించుకున్నా అంట. ఏ మరి 5 ఏళ్ళు నువ్వు అదే ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టుకుని ఉంటే అతిథి గృహం, ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడును వాళ్ళ అబ్బాయి నువ్వేమన్నా అక్కడ పూజలు యజ్ఞాలు యాగాదులు చేసి చెక్క భజనలు ఏమైనా చేశారా? ఎట్లా పడితే అలా రాస్తారంటండి మీరు, 5 ఏళ్ళు ఆయన యజ్ఞాలు యాగాలు చేయడానికి ఆ ఇల్లు కట్టుకున్నాడంట. ఇంకా రాస్తాడు సుమారు 7 ప్రాజెక్టులు ఇక్కడ ఏది విజయవాడ గుంటూరు ప్రాంతంలో మేము చేశామండి, మేము అందరు రాజకీయ నాయకుల్ని మేము పిలుచుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ వ్యాపారస్తుడైనా సరే తాను చేసుకునే వ్యాపారాలకి ఎవరొకళ్ళని ప్రారంభోత్సవాలకు పిలుస్తాడు, దాంట్లో తప్పేముంది? రెండవది ఆ చేసే వ్యాపారము ఏమండి, మీరు ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని రూపాయలు లాభం వచ్చింది, ఎన్ని రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టారు, ఆ లెక్కలు చెప్పి ఏమండి నాకు 100 రూపాయలు లాభం వచ్చింది, 100కి 90 రూపాయలు నేను ఖర్చు పెట్టానండి అని చెప్పి చెబితే ఎవరన్నా కనీసం పర్లేదులే ఈయన మంచి ఆయన లాగా ఉండాడు అనుకుంటారు. నువ్వేదో నేను 7 వెంచర్లు చేశాను, గుంటూరు విజయవాడ మధ్య నేను గొప్ప పారిశ్రామికవేత్తని, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నీ లాభాల కోసం చేసుకున్నావయా నువ్వు అది, దాన్ని దీనికి ఎలా నువ్వు దానికి దీనికి ఎలా కలుపుతావని అడుగుతా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.